welcome to Color Frame Movies. Latest updates kosam Color Frames Movies channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Dashing director Puri Jagannadh, Badri, Itlu Sravani Subramanyam, Idiot, Amma Nanna O Tamilammai, Sivamani, Super, Pokiri, Businessman, ila enno hitlu, super hitlu, blockbusters andincharu. Aithe Puri dream project Jana Gana Mana. Ee chitranni superstar Mahesh Babu tho cheyalanukunnaru. Mahesh ki Jana Gana Mana kada cheppadam jarigindi. Deento Mahesh Puri combination lo Jana Gana Mana cinema raanundani gata kontha kaalanga vaarthalu vastune unnai. Kani ippati varaku ee cinema raaledu. Ee cinema gurinchi elanti update ledu. Aithe Mahesh Babu kada nachindi. Marosari ee cinema kada gurinchi discuss cheyadaniki pilustanani cheppi pilavaledani Puri gatamlo cheppadam jarigindi. Aa tarvata Jana Gana Mana kadani Victory Venkatesh ki cheppadam jarigindata. Kada vini Venkatesh ee cinema cheyadaniki interest chupincharu. Dinto Venki Puri combination lo Jana Gana Mana cinema antu vaarthaluchai. Dadapuga ee cinema confirm anukunnaru. Suresh Productions banner pai D Suresh Babu ee crazy movie ni bhari style lo nirminchali anukunnaru. Aithe ee cinema ki budget ekku avutundi. Anta budget Venkatesh pai workout kaadu ane uddeshanto ee project sets pai ki vellakunda aagipoyindi. Ika aa tarvata Jana Gana Mana kadanu Kannada rock star Yash ki chepparani kadanachi Yash ee cinema cheyadaniki okay annatluga vaarthaluchai. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి, చార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవల ముంబైలో షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ని ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత అమెరికాలో జరిపే షూటింగ్తో సినిమా పూర్తవుతుంది. ఇక యష్ KGF 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత పూరి యష్ కలిసి జన గణ మన సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి సినిమా చేద్దామన్నారని, దీనికి పూరి ఓకే చెప్పారని తెలిసింది. పవన్ కళ్యాణ్ తో పూరి ఎలాంటి సినిమా చేయనున్నారు అంటే మహేష్ కి చెప్పిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన కథను చెప్పారని, కథ విని పవన్ వెంటనే ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మే 15 రిలీజ్ కావాలి. కానీ ప్రస్తుతం షూటింగ్స్ ఆపేయడం వల్ల జూన్ లేదా జూలైలో రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఆగస్టు 14 రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం చివరిలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూరితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేశారు. బద్రి సినిమా సంచలన విజయం సాధిస్తే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయనున్న మూడవ సినిమాని ఎవరు నిర్మించనున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ త్వరలో పూర్తి వివరాలతో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అని తెలిసింది. అయితే మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని పరశురామ్తో చేయనున్నాడు. ఆ తర్వాత చేసేందుకు సరైన కథ, సరైన డైరెక్టర్ దొరక్క యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలు వింటున్నారని తెలిసింది. ఆల్రెడీ మహేష్ కి పూరి జన గణ మన కథ చెప్పడం జరిగింది. ఆయనకు నచ్చింది కాబట్టి అంచేత మహేష్ పూరి జన గణ మన తెరపైకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన ఎవరితో చేస్తాడు, మహేష్తోనా, పవన్ కళ్యాణ్తోనా అనేది ఆసక్తిగా మారింది. మరి జన గణ మన గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.